శ్రీ గురు గణేష మేధా దక్షిణామూర్తి సైత శ్రీ బాలాత్రిపుర సుందరైన అక్టోబర్ మాసం మీనరాశి వారికి సానుకూలంగా ఉంది. గడిచినటువంటి 6 మాసాలుగా ఏదైతే ఆర్థిక విషయాల్లో మీరు సతమతమవుతున్నారో అటువంటి దోషాల నుంచి కూడా బయటపడడానికి, చక్కటి అభ్యున్నతిని సాధించుకోవడానికి అక్టోబర్ మాసం అన్ని విధాలు కూడా మీకు సహకరిస్తోంది. సప్తమంలో సంచరిస్తున్నటువంటి గురుగ్రహ ప్రభావం, దశమంలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహ ప్రభావం మీకు చాలా చక్కగా కలిసి వచ్చేటువంటి కాలం కింద చెప్పుకోవాలి. అయితే ఈ మాసాంతంలో 18వ తారీఖు తర్వాత నుంచి కూడా రవి అష్టమంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కొంత ప్రతికూలతను కూడా ఎదుర్కొనేటువంటి స్థితి కనబడుతున్నది. అక్కడి నుంచి మాత్రం ఈ ప్రణాళికలు కొంచెం తారుమారుగా సాగుతూ ఉంటాయని చెప్పుకోవాలి. కుటుంబంలో ఉండేటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో వీరి మీద ఎక్కువగా దృష్టి సారించవలసినటువంటి స్థితి గోచరిస్తున్నది. మీ శత్రువులను మీరు చాలా చక్కగా ధైర్యంగా ఎదుర్కొనగలుగుతారు, మీరంటే ఏంటో మీరు నిరూపించుకోగలుగుతారు, నూతనమైనటువంటి అవకాశాలు కూడా కలిసి వస్తాయి. విదేశీయాన్ని యత్నాలకు కానీ మీరు చేసినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో, ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, అని కూడా చక్కగా ఫలప్రదంగా సాగేటువంటి స్థితి గోచరిస్తుందని చెప్పుకోవాలి. అనారోగ్య కారణాల చేత మాత్రం మీరు కొంత ఇబ్బంది పడేటువంటి స్థితి కూడా గోచరిస్తున్నది. తీవ్రమైనటువంటి అప్పుల బాధల నుంచి మీరు బయటపడడానికి కానీ చేసిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిలో కూడా విజయాన్ని సాధించుకోగలుగుతారు. బ్యాంకు రుణాలు కూడా కలిసి వస్తాయి, క్రయ విక్రయాలు కూడా లాభసాటిగా సాగుతాయి, దైవం మీ ఎందు ఉంది అనుకునే విధంగా కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి, జీవిత భాగస్వామితో ఏర్పడినటువంటి స్పర్ధలు ఏవైతున్నాయో కూడా తొలగిపోతాయి. ఎవరైతే నూతనంగా వివాహాది యత్నాలను సాగిస్తున్నారో వాళ్ళందరూ కూడా శుభార్త శ్రవణం చేయడానికి కూడా ఈ మాసం చాలా వరకు సానుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా మాత్రం కొంత శ్రమాధిక్యత మీద పన్ను సానుకూలపడేటువంటి స్థితి కనబడుతున్నది. మీ ప్రమేయం లేకుండానే ఎదుటివారి యొక్క కొట్లాటల్లో మీరు ఇరుక్కొని మధ్యవర్తిత్వ పరిష్కారం చేయడానికి కానీ వెళ్ళి మీరు ఇబ్బంది పడేటువంటి స్థితి కనబడుతున్నది. కనుక ఇదేదో పుణ్యానికి పోతే పాపం ఎదురైంది అనుకునే విధంగా సంఘటనలు చోటు చేసుకునే స్థితి కనబడుతున్నది. కనుక ఇటువంటి విషయాలకు మాత్రం తగు దూరంగా ఉండడానికి మాత్రం ప్రయత్నం చేయండి. మీ పని అయితే మీరు చూసుకోండి, పక్కవారి విషయాలు జోక్యం చేసుకోకండి, అడగండి, ఎవరికైనా కూడా సలహాలు ఇవ్వకండి. ఉచిత సలహాలు ఇవ్వడం కూడా ముప్పే అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించడానికి మాత్రం ఇది యథార్థంగా ఉపయోగించేటువంటి మాసం అని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ భార్య పిల్లలు ఇలా సంసారంలో ఉండేటువంటి వారు, కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కలిసి మాత్రం ఆనందంగా ఈ మాసం మీరు కాలక్షేపం చేయగలుగుతారు. దూర ప్రాంతంలో ఉండేటువంటి ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేయగలుగుతారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. విహార యాత్రలు మీ మానసిక ప్రశాంతతకు ప్రధానమైనటువంటి కారణంగా ప్రశాంతతను కలిగజేస్తాయని చెప్పుకోవాలి. ఏదైనప్పటికీ కూడా ప్రతికూలతల నుంచి కూడా బయటపడడానికి, సానుకూలమైనటువంటి ఫలితాలు మరింత గొప్పగా మీరు అందుకునడానికి ఈ మాసం అంతా కూడా ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయండి. లలితాత్రి ప్రసుందరికి కుంకుమార్చన చేసుకోండి. అన్ని విధాలా కూడా శ్రేయస్సు కలుగుతుంది.